ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇవ్వడానికి జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరి విజయవంతం కావాలి, ఆయన ఆయో ఆరోగ్యము బాగుండాలని భగవంతుడికి 1008 టెంకాయలు కొట్టి ఈరోజు పూజ చేస్తున్నాం మా అప్పలాయగుంట వడమాలపేట మండలంలో. ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ అధికార పార్టీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తూ పేదవాళ్ళందరి జీవితాలతో చలగాటమాడుతూ ముఖ్యంగా రైతులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చి మహిళల మీద క్రైమ్ రేటు పెరిగే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులే దాడులు చేసే పరిస్థితికి దిగబడ్డారు. ఇలాంటి వారి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడి వారి సమస్యల్ని దూరం చేయడానికి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే పాదయాత్ర చేపట్టి ఒక సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రం మొత్తం కూడా పేదవాళ్ల జీవితాల్లో వెలుగు నింపారో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రాజన్న ప్రభుత్వం రావటం కోసం ఈ ప్రజల కష్టాలు దూరం చేసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి నిరుద్యోగాలకు ఉద్యోగాలు వచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడిచే విధంగా మరి ఈరోజు ప్రతి గ్రామానికి వెళుతూ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ వారికి భరోసా ఇస్తూ ముందుకు వెళ్ళటానికి ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర మరి చేపట్టబోతున్నారో 6వ తేదీ అది విజయవంతమయ్యేలాగా ప్రతి గ్రామంలో ప్రజలు కూడా జగనన్న వెంట నడవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అనుభవం ఉంది అని చెప్పి 600 హామీలతో మిమ్మల్ని మోసం చేసి అధికారంలోకైతే చంద్రబాబు నాయుడు వచ్చాడు, కానీ ఈరోజు తన భార్యకి ఖరీదైన ఇల్లు కట్టించాడు, తన యొక్క కోడలికి ఈరోజు ఏ విధంగా షేర్స్ పెరిగే విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే వార్డు మెంబర్ కూడా కానీ తన లోకేష్కి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా కట్టబెట్టాడే, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి ఓట్లేసిన వాళ్ళకి ఈరోజు ఏం చేశాడు అంటే మొత్తం శూన్యం. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళని బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని చూస్తే కనీసం కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేకుండా, బస్సులు ఎక్కే పరిస్థితి లేకుండా, గ్యాసులు కూడా కొనే పరిస్థితి లేకుండా, తిండి సక్రమంగా తినలేని విధంగా అన్నిటి మీద రేట్లు పెంచేసి ఈయన విదేశీ యాత్రలు చేసుకుంటూ ప్రజల సొమ్ముతో ప్రజలకి మాత్రం మొండి చేయి చూపిస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వం మెడలు వంచాలి కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పాదయాత్రకి మేమందరం కూడా సక్సెస్ కావాలని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబం ఒక పాదయాత్ర చేపడితే అది సంక్షేమ యాత్ర. ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి చారిత్రాత్మకమైన మరి పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు నింపాడో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. వాటిని ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రజల కోసం, ఈ ప్రజల సంక్షేమ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికే ఈరోజు ప్రజలందరినీ కూడా కలుస్తూ ముందుకు వెళ్తున్నారు. దేశంలోనే ఎక్కువగా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాడిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి యువత కోసం ప్రత్యేక హోదా గురించి పోరాడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు. అసెంబ్లీ లోపల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి లెక్కలతో చుక్కలు చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. కానీ ఈరోజు జన్మభూమి కమిటీలతో ఈ ప్రజల జీవితాలు నాశనం చేస్తున్న ప్రతి ఒక్కరి లెక్క కట్టడానికే ఈరోజు ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు వెళ్తున్న మరి జగనన్న ఆయు ఆరోగ్యంతో పాటు ఈ ప్రజల కష్టాలని దూరం చేసే విధంగా సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చి రాజన్నని అందరూ గుర్తుండేలాగా చేయటం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలో పాలు పంచుకొని దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.